సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత దాదాపు ఎనభై రోజులకు జూన్ ఎనిమిదవ తేదీన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గుడి తలుపులు తెరిచారు దీంతో భక్తుల రాక మొదలైంది లాక్డౌన్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రస్తుతం భక్తులను జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి అనుమతిస్తున్నారు కానీ కరోనా భయంతో జనాలు పెద్దగా రాకపోయేసరికి దర్శనానికి పట్టే సమయం భారీగా తగ్గిందని భక్తులు చెప్తున్నారు గంటకు ఐదు వందల మంది చొప్పున రోజుకు మూడు గంటల పాటు ఆరు వేల ఐదు వందల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు సరిగ్గా పది నిమిషాలు దర్శన భాగ్యం కలుగుతుందని భక్తులు చెప్తున్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం కళ్యాణకట్ట వసతి గృహాలు తిరిగి ప్రారంభించారు ఇకపోతే దీని మీద భక్తులు ఇటువంటి దర్శనం గత రెండు దశాబ్దాలలో ఎప్పుడూ చూడలేదని చేసుకోలేదని వ్యక్తం చేశారు సాధారణ సమయంలో అధిక రద్దీ కారణంగా చాలా ఇబ్బందులు పడేవాళ్ళమని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే తిరుమల కొండ ఇప్పుడు ఖాళీగా వీధులు ప్రశాంతంగా ఉంటున్నాయి వ్యాపారాలు దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు కరోనా పుణ్యమా అని ఇటువంటి దర్శనం చేసుకున్నామని ఇక ముందెప్పుడు ఇలాంటి దర్శనం దొరకదేమో అని భక్తులు చెప్తున్నారు